పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజుగూడ రాజగృహకల్ప కాలనీ సమీపంలో పార్కు స్థలం మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశాడని అసత్య రాతలు రాశారని డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పత్రికా ప్రధాన కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ నేతలు మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బోయిన్పల్లి కొండలరెడ్డి ఆధ్వర్యంలో దినపత్రిక ప్రతులను కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జర్నలిజం విలువలను మరిచి అసత్య రాతలు రాస్తే ప్రజలు హర్షించలేరని అన్నారు. డీసీ పత్రిక యాజమాన్యం తప్పుడు రాతలపై మంత్రి గారికి క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అనంతరం రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలో కబ్జాకు గురైందన్న తప్పుడు రాతలు రాసిన స్థలంలో మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమై తప్పుడు రాతలపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఏదైతే ఉన్నదో ఈ టెంపుల్ రాజ్యగురుకల్పలో ఇది 150 గజాలలోనే ఈ టెంపుల్ ఉన్నది. మరి ఏదైతే 1000 గజాలలో ఆక్రమించి పార్కును ఆక్రమించి ఈ టెంపుల్ను కడతారని డీసీ పేపర్ అక్రమంగా అధురాణ్యంగా దౌర్జన్యంగా ఏదైతే మంత్రి గారి పేరుని డ్యామేజ్ చేయడానికి ఏదైతే రాసిరో దాని మీద ఇక్కడ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ పేపర్లో వచ్చింది అవాస్తవం. మా మున్సిపల్ నిధుల నుంచి ఇక్కడనే సిఆర్ తీసుకొని మా 1000 గజాల్లో మేము పార్కును గిట ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏదైతే డీసీ పేపర్ మా మంత్రిపై అసత్య ప్రచారాలు చేసి మానుకోవాలని కోరుతా ఉన్నాం. మరి డీసీ పేపర్ వెంటనే మా మంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే రేపు రానున్న రోజులలో డీసీపై మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి తెలుపుకుంటూ మరి డీసీ పేపర్ యాజమాన్యం మా మంత్రి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మా కాలనీ ప్రజల తరఫున మా మున్సిపల్ ప్రజల తరఫున మరి మా ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మా మంత్రి గారికి తప్పుడు వార్తలు రాసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం.